ఒరే లంబో ఈ మారు జనం దగ్గర నుంచి కంప్లైంట్ వచ్చిందంటే నిన్ను లాకప్ లో కాదు సెంట్రల్ జైల్ లో తోతేడం హేయ్ సెంట్రల్ జైల్ మనకేం కొత్త కాదు మన మీద ఎవడన్నా రిపోర్ట్ ఇచ్చాడు పెట్టని కాల్చినట్టు కాల్చేవతలు బారేస్తాను ఈ లంబు దాదా సంగతి నీకు తెలియదు బే ఏటి మావు నన్ను తమాస పట్టిద్దామన్నా యాస మార్చేసి మాట మార్చేస్తున్నావు నేనెవరినో నీకు తెలుసా నా తలదేటి నువ్వు ఎన్ని ఆశాలు వేసినా నేను క్షణంలో తెలుసుకోగలను నన్ను కట్టుకోబోయేవాడివి నా దోశ అంటే ప్రాణం పెట్టేవాడివి నా చేతి చట్నీకి సంబరపడిపోయేవాడివి ఇదిగో నీకోసం రెడీగా ఉంచాను తిను మావా ఏటి మావు ఆలోచిస్తున్నావు నా చేతితో పెడితే కానీ తినవా పెట్టు పెట్టు మావా మన మనవి ఎప్పుడు ఎప్పుడేటి పిల్ల మనం ఎప్పుడు ఎవరేడి ఈ రాత్రికి రెడి ఏటి మామో ఇవాళ ఇంత ధైర్యంగా చెప్తున్నావు ఇదంతా నీ దోషమహిమే అబ్బా ఊరుకో మావా మంత్రి గారితో చెప్పి ముహూర్తం పెట్టించు అట్టగేలే కోణ చుక్కమ్మా దోశల చుక్కమ్మా మావా పెట్టే దోశలు తిని నీ తల్లో పూలు పెడదామని వచ్చానే చుక్కమ్మా ఏటి మావా ఇంతలోనే యాస మార్చేశావు ఇప్పుడే కా రౌడీలాగా వచ్చి అబ్బా బుగ్గ గిల్లెళ్ళావు రౌడీలా రావడం ఏమిటే వెర్రి మొహమా నేను వచ్చింది ఇప్పుడేగా పద పద ముందు దోశ ఎడదు గారి ఊరుకో మావా అమ్మంతో ఆరు దోశలు మింగేశావు ఎప్పుడు లేంది అబ్బా నలిపి నలిపి ఏమిటి నేను చాలా ఊరుకో మావా కొత్త సరసం నువ్వును కొత్త సరసమా రౌడీ గాడా బజారుకి వెళ్ళొచ్చినప్పటి నుంచి ఇలా చిందులు దొక్కుతున్నాడు అసలేమైంది వీడికి వదినా అసలు వీడి చేష్టలు చూస్తుంటే మన డుంబుగాడేనా అనిపిస్తుంది అయిపోయింది అయిపోయింది నా పని పూర్తిగా అయిపోయింది నేనేం పాపం చేశానని అందరూ నన్ను ఇలా అనుమానిస్తున్నారు అమ్మగారు మీరైనా చెప్పండి నేను నేనే కదా అవును నువ్వు నువ్వేగా చిన్నమ్మగారు మీరు చెప్పండి నా మొహం నాదే కదా నీ మొహం నీది కాకపోతే ఇంకొకటి ఎలా అవుతుంది నా మొహం నాదైనప్పుడు నేను లేకుండా నా మొహం లాంటి మొహంతో మరోడు ఉండటానికి ఎలా వీలవుతుంది చెప్పండి డొంబు నీకేదో గాలి సోకినట్టుంది కాటిని మిరపకాయలు దిష్టి తీసుకొని అమ్మోలుకుడు చేయపోటికి అసలు నా పరిస్థితి మీరు అర్థం చేసుకోరు ఏమిటండి ఈ కత్తి లాంటి కత్తి ఇంకోటి ఉండొచ్చు ఆ కింద లాంటి కింద ఇంకోటి ఉండొచ్చు కానీ నా మొహం లాంటి మొహం ఇంకోటి ఉంటుందా చెప్పండి వదినా నువ్వు చెప్పినట్టే వీడికి ఏదో అయింది దుంబు దిష్టి తీసుకున్న తర్వాత కొంచెం మిరియాల కషాయం నిమ్మకాయ రసం కూడా తీసుకో పిచ్చి కుదురుతుంది వీళ్ళు చూస్తే ఇలా అంటున్నారు బజార్లో వాళ్ళు చూస్తే అలా అంటున్నారు ఏదో జరుగుతుంది అదేదో నేనే తెలుసు